సో అమ్మకి ఇష్టమైన అమ్మాయి ఈ కోడలు మన ఇంటికి సెట్ అవుద్ది అని ఎప్పుడు అనిపించింది మీకు సుజాతలో ఒక క్వాలిటీ చూసినప్పుడు? ఫస్ట్ ఏ తల్లికైనా భయం ఉంటుంది, మన ఇంటికి ఒక అమ్మాయి వస్తుంది అంటే ఉంటారా ఉండరా మన అలవాట్లు పద్ధతి కొంచెం నేను భయపడ్డాను. తర్వాత ఎప్పుడైనా కూడా రోషన్ చాలా మంది అంటే నేను ఫార్ములా అని ప్లే చేశాను బేసికలీ. ఎప్పుడైనా కూడా మనకన్నా వాళ్ళ కనెక్టివిటీలు ఎక్కువ ఉండాలి. మనం బయట తిరిగే వ్యక్తులు, బయట ఎన్నో టెన్షన్స్కి ఈ ఉన్న కాంపిటీషన్ ఫీల్డ్కి మనం ఎన్నో చేస్తూ ఉండాలి. అది ఎప్పుడు మనం చేయగలం అని అంటే ఇంట్లో వాళ్ళ పీస్ఫుల్గా ఉండి, ఇంటి నుంచి ఫోన్స్ రాకుండా, ఇంట్లో హ్యాపీగా ఉండి ఉంటే తప్ప మనకి సక్సెస్ రాదు. పెద్ద పెద్ద చిరంజీవి సార్ కూడా అదే అంటారు, ఈరోజు తన లేని నేను లేను, తనే మొత్తం ఇల్లంతా చూసుకున్నారని. అలాంటి వాళ్ళని ఆదర్శంగా తీసుకొని డెఫినెట్గా ఇంట్లో వాళ్ళు బాగుంటేనే మనం బాగుంటాం, లేకపోతే ఎక్కడ ఎన్ని ప్రపంచ దేశాలు తిరిగినా చిన్నపిల్లలాగా చెడులో పడుకుంటుంది. సో వాళ్ళు ఒకసారి కూర్చొని మాట్లాడుకుంటే బాగుంటుంది అని నాకు అనిపించింది. ఒకరోజు నాకు హెల్త్ బాగాలేదు, హాస్పిటల్లో ఉంటే హాస్పిటల్లో కూర్చోబెట్టి మాట్లాడేద్దాన్ని సెలైన్ పెట్టుకుంటూ ఓకే కూర్చొని ఫస్ట్ ఇద్దరు మాట్లాడడం క్లారిటీ లేకపోతుంది హాస్పిటల్లో ఉండాల్సి. అంటే మనకి కష్టం, మనం నవ్వించేవాళ్ళం, లోపల ఏమి పెట్టుకున్నా ఏదో డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటుంది. ఏం లేదండి నేను ఎన్ని బాధ్యతలు నవ్విచ్చేస్తాను, అది రాంగ్ సెన్స్. అది నవ్విస్తారు తప్పలేదు, కానీ ఒక మాస్క్ వేసుకొని మనం ఎందుకు ఉంది కదా, క్లారిటీ చేసుకోవడానికి సమయం ఉంది, టైం ఉంది, చక్కగా కూర్చోబెట్టి మాట్లాడితే ఏదైనా తేలిపోద్ది అనేది నా నేను బయట ఎవరితో గొడవలేనప్పుడు కూడా అదే చేస్తాను. విషయం నా తప్పున్నా నేనే తగ్గుతా, వాళ్ళ తప్పున్నా నేనే తగ్గుతుంది, ఏదో తెలిసే టైంలో వాళ్ళకి తెలుస్తుంది. ఆ తెలిసి వచ్చే వరకు ఇన్ని రోజుల మధ్య ఏమైపోతుంది అంటే అగాధాలు సృష్టిస్తారు. ఒకరితో పెట్టుకున్నాం అంటే అది దూరం అయిపోయే కొద్దీ వీడు చాలా మందికి స్ప్రెడ్ చేస్తూ ఉంటాడు వైరస్ లాగా, పురుగులాగా. పోనీ మనమే వెళ్ళి నా వల్లే జరిగిందని చెప్పడం వల్ల తనేం గొప్పోడవడు, నేనేమి తగ్గను. సో నేను ఇప్పుడు నేను ఫార్ములా అదే ఇంట్లో ప్లే చేసే ఆ ఫార్ములా నేను అలా కొన్ని నేను కూడా విన్నాను నీ గురించి, బట్ ఇప్పుడు నువ్వు చెప్తే నాకు తెలిసింది మేబీ వాళ్ళు కావాలని వచ్చి చెప్పుండొచ్చు. ఇప్పుడు మనం బాగుపడుతున్నా కూడా చూడలేక ఉంటారు, అదే విషయం. మన దగ్గర నుంచి చూసే వాళ్ళు ఎప్పుడు మనం వదిలిపెట్టరు, దూరం నుంచి చూసేది ఎప్పుడు కూడా అబద్ధమే. చాలా ఇంకా చెప్పాలి అని అంటే మనం ఏదైనా అనుభవిస్తే తప్ప ఏది చేయలేము. విషయం మధ్యలో వచ్చిందంటే అది ఆభరణలానే ఉంటుంది, ఆడంబరంలానే ఉంటుంది. ఏది కూడా మన కష్టపడి దాని విలువలతో చేజిక్కించుకున్నప్పుడు దాని విలువ తెలుస్తుంది. సో దాంతో వచ్చే పద్ధతులు అలానే ఉంటాయి, దాంతో వచ్చే సంస్కారం అలానే ఉంటుంది, దాంతో పాటించే విధానాలు, మన జీవన శైలి కూడా అలానే ఉంటుంది. ఏదో మధ్యలో వచ్చిందంటే మధ్యలో వచ్చినట్టే ఉంటుంది, మధ్యలో పోయినట్టే ఉంటుంది. డెఫినెట్లీ అని నమ్ముతా. ఇప్పటి నుంచి కళా కాదు కదా రోషన్, ఇప్పుడు ఉండాలని కృష్ణానగర్లో ఎన్ని మనం తినక ఉండి కుటుంబానికి డబ్బులు పంపిస్తూ ఏదో రోజు ఒక గొప్ప స్థాయికి వస్తామని కదా. మనకు ఆ స్థాయి దేవుడు ఇచ్చాడు మన పడ్డ కష్టానికి, దాన్ని ఎంత కృతజ్ఞతగా ఉండాలి, ఎంత రుణపడి ఉండాలి. సో నా ఫీలింగ్, ఒక మిమిక్రీ ఆర్టిస్ట్గా 11 ఏళ్ళలో నేను 11 సంవత్సరాలు నేను హైదరాబాద్ వదిలిపెట్టి మా వరంగల్ వదిలిపెట్టి హైదరాబాద్కి వచ్చి ఇక్కడ తిరిగి అక్కడ ఆడకాలు పట్టుకొని వీడి దగ్గర తిరిగి అసిస్టెంట్ డైరెక్టర్ నుంచి ఇన్ని చేసి ఈరోజు ఈ స్థాయికి వచ్చింది. నేను ఆఫ్టర్ ఆల్గా రాలేదు చాలా, ఏదో జబర్దస్త్ అనే ఫేమ్ వల్ల అందరూ అనుకుంటారు జబర్దస్త్ ద్వారా వీళ్ళందరూ బయటకు వచ్చారని. కానీ మాకు అంతకుముందు చాలా కష్టం కష్టం ఉంది. సుధీర్ కానీ, శ్రీను కానీ, నేను కానీ, చాలామంది కార్తిక్ కానివ్వు, అవినాష్ కానివ్వు, మిమిక్రీలు స్టేజీల మీద ఎన్ని బాధలు పడ్డాం. వాడు పేమెంట్ ఇచ్చేదాకా వాడు చేతులు కట్టుకుని వాడు ముందు కూర్చొని అందరు భోజనం చేసేలాక వాడు పేమెంట్ ఇస్తే అప్పుడు భోజనం చేసి అప్పుడు భోజనం లేకపోతే వచ్చి ఇక్కడ కృష్ణలో ఇడ్లీ తిని మళ్ళీ తెల్లారి ప్రోగ్రామ్స్ ఎత్తుక్కొని ఒక బొమ్మ వేసుకొని మిమిక్రీలు చేసి వాడు ఇస్తాన డబ్బులు నువ్వు సరిగ్గా చేయలేదంటే వాడు ఇచ్చే 500తో సరిపెట్టుకొని నాకు ఇన్ని పరిచయాలు ఉండి నేను ఈరోజు ఇలా ఉన్నాయి. నా సర్కిల్లో లేని వాళ్ళు లేరు, నీలానే నాకు మంచి సర్కిల్, అందులో నేను ఆదర్శంగా తీసుకుంటాను. వెరీ గుడ్ సర్కిల్ పిఆర్ మెయింటైన్ చేస్తాను నేను కూడా. అంటే మాకు ఈ ఫీల్డ్లో తెలియకుండా వచ్చేస్తారు, వద్దన్నా వచ్చేస్తారు, అది కాపాడుకోవాలి. ఎవరికైనా వస్తారు, మనల్ని ఎవరైనా కలుస్తారు, కానీ ఎవరిని మనం పెట్టుకొని ఎవరితో బాగుంటే బాగుంటుంది అనే మన చూసింగ్ ఉంటే చాలా బాగుండవు. అదే మన సక్సెస్కి అదే కదా, అదే నాకు అలా ఉన్నారు. రూపాయి దగ్గర నుంచి కోట్లు కూడా లెక్క పెట్టిన ఫ్రెండ్స్ నాకు అలా ఉన్నారు, అందరు నా రక్షణ కవచాలాగా. నా ఫ్రెండ్స్ కూడా నేను ఓపెన్ చెప్తా చెప్పలేదు, నా జబర్దస్త్లో ఫ్రెండ్స్ నాకు ఎవరు లేరు బేసికలీ. అవునా? లేరు, మా ఇంటికి కూడా ఎవరు రారు. నా ఫ్రెండ్ సర్కిల్ అంతా బయట పెద్ద పెద్ద వాళ్ళు, రియల్ ఎస్టేట్ కానీ డిఎస్పీ గారు కానివ్వండి, సివిల్ సర్ప్లైస్ కానీ, ఐఏఎస్లు ఐపీఎస్లు వీళ్ళేం నా ఫ్రెండ్స్ కానీ, నాకు ఎవరు నా జబర్దస్త్లో నా ఫ్రెండ్స్ లేరు. సూపర్. ఎందుకో నేను చేసుకోలేకపోయాను, స్కిప్ చేసాము వచ్చేసాం వచ్చేసాం అంతే అంతే.
అంతవరకు నేను వాళ్ళకి నేను మర్యాద, వాళ్ళని నేను ఏదైనా ఆపద వస్తే కాపాడుకోవడం అంతే తప్ప లేదు రోషన్. నాకు చాలా సందర్భాల్లో చాలా రకాలుగా నేను ఫీల్ అయ్యా. మనం ఓన్ చేసుకొని మనం ఇది చేసుకుంటే వాళ్ళు ఏంటంటే వచ్చిన కొత్తలో మనతో బాగుంటున్నారు, ఒక రూపాయి చూడగానే వాళ్ళ ప్రవర్తన విధానం మారిపోతుంది, తెలియని అహంకారం మన మీద బ్యాడ్ చెప్పేస్తారు బయట. ఏమి లేనప్పుడు మనం పచ్చడి వేసి పెట్టాం, ఇప్పుడు ఆడు బిర్యానీ కొనుక్కొని తింటూ మనల్ని పచ్చడి పెట్టిన రోజుని తిడుతున్నాడు. కానీ ఆ రోజు పచ్చడి లేకపోతే మన పేగులో అన్నం పడేది కాదు, రేపు సాధించేదానికి మనకి శక్తి వచ్చేది కాదు. ఆ విషయం చాలామంది మర్చిపోయి బిహేవ్ చేయడం వల్ల ఓకే నీతో పని అంతవరకు అంత పని ఎఫెక్షన్, ఇప్పుడు ఇంట్లో ఎఫెక్షన్ పెంచుకుంటున్నా. అది నాకు లేట్గా అర్థమైంది. బేసికలీ ఇంతకుముందు నేను బయట ఎఫెక్షన్స్, బయట టైం ఎక్కువ ఇచ్చాను, ఇంట్లో అసలు ఉండేవాడిని కాదు. తక్కువ అర్ధరాత్రి 12, 2, తెల్లారి 5 ఉండి వచ్చేవాడిని. ఇప్పుడు ప్రోగ్రామ్ చేసుకున్నానా, ఇంటికి వచ్చానా, తిన్నానా, పడుకున్నానా, అంతే.